అందరికీ నమస్కారం. గుండు సూది అంటే పిన్ పిఐఎన్ఎన్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ న్యూస్ నరేటర్. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ అంశాలను సూటిగా స్పష్టంగా లోతుగా ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ఈ ఛానల్ పెట్టడం జరిగింది. దయచేసి వీడియోలు చివరి వరకు చూడండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో 10 మందికి అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ పాత్ర యాక్చువల్లీ చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. ఆ పాత్ర మొత్తం ఖాళీగానే ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి బీజేపీ ఒక ఇంటర్నల్ పొలిటికల్ గేమ్ మొదలుపెట్టింది అని మనం కొన్ని రోజులుగా చెప్పుకుంటున్నాం. ఒక్కొక్క అంశం చెప్తూనే ఉన్నాం. అయితే జీవీఎల్ నరసింహారావు గారు చేసిన కొన్ని కామెంట్లు వింటే వాటిని కాస్త ఇంటర్నల్గా అర్థం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవహారాల్లో బీజేపీ ఎలా తలదూరుస్తుంది, బీజేపీ నెక్స్ట్ టార్గెట్ ఏంటి అనేది స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు పిటిషన్ విషయంలో కానీ, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు విషయంలో కానీ సిబిఐ రెండు రకాలుగా వ్యవహరిస్తుంది. వివేకా గారి మర్డర్ కేసు విషయంలో దూకుడుగా వెళ్తున్నట్టే వెళ్తుంది కానీ అసలు నిందితుల దగ్గర వరకు వెళ్ళట్లా. అలాగే బెయిల్ రద్దు విషయంలో కూడా మాకేమో సంబంధం లేదంటుంది కానీ మేము కౌంటర్ వేస్తామంటుంది. సిబిఐ రెండు నాలుగుల ద్వారానే వ్యవహరిస్తుంది. దీనికి కారణం ఏంటి? సిబిఐ అంటే కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటుంది, కేంద్ర హోంశాఖ అంటే అమిత్ షా గారి దగ్గర ఉంటుంది, అమిత్ షా గారు అంటే బీజేపీ. అంటే ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే జీవీఎల్ నరసింహారావు గారు నిన్న కొన్ని కామెంట్లు చేశారు. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ప్రత్యేక హోదా అడిగితే ఏపీలో చంద్రబాబుకు పట్టిన గతే జగన్మోహన్ రెడ్డికి కూడా పట్టిస్తాం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు అని తెలిసి కూడా మీరు రాజకీయ డ్రామాలు ఆడొద్దు, మీ రాజకీయ లబ్ధి కోసం ప్రత్యేక హోదా పోరాటం చేస్తే మీ రాజకీయ మనుగడ కష్టమవుతుంది అని జీవీఎల్ నరసింహారావు గారు జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ గారిని విమర్శించారు. కానీ ఇక్కడ మనం డైరెక్ట్గా అర్థం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక రకంగా హెచ్చరించినట్టు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు, రాష్ట్రంలో ఏ పార్టీ ప్రత్యేక హోదా అడుగుతుందో ఆ పార్టీని రాజకీయంగా పాతాళంలోకి తొక్కేస్తాం, 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా అడిగింది కాబట్టి ఆ పార్టీని తొక్కేశాము, 23 సీట్లకు పరిమితం చేశాము, మీరు కూడా అదే డ్రామాలు ఆడితే మిమ్మల్ని కూడా అదే పరిమితం చేస్తాము అని డైరెక్ట్గాను హెచ్చరించినట్టు. అది వైసీపీకే కాదు, టీడీపీకి వైసీపీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా. అంటే ఇక్కడ రాజకీయాన్ని బీజేపీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎంతగా శాసిస్తుంది అనేదానికి ఇది ఉదాహరణ. 2019 ఎన్నికల్లో బీజేపీ పాత్ర ఏమీ లేదు. అంటే ఏ రకంగా లేదు? ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా ఆ పార్టీకి పెద్దగా ఓట్లు రాలే, 1% 1.5% మాత్రమే వచ్చాయి. కానీ ఆ ఎన్నికల్లో పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించడంలో బీజేపీ పాత్ర చాలా ఉంది. 2019 ఎన్నికలకు ముందు రెండు నెలల ముందు నుంచి తెలుగుదేశం పార్టీకి ఆర్థిక మూలాలుగా ఉన్న పెద్ద పెద్ద నాయకులు అందరి కంపెనీల మీద ఐటీ రైట్స్ జరిగాయి, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరిగాయి. ఆర్థికంగా ఇబ్బందులు సృష్టించి ఆర్థిక వనరులు అందకుండా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఆర్థిక వనరులు అందకుండా కేంద్ర ప్రభుత్వం తనకున్న అధికారాలను వాడుకుని ఇన్కమ్ ట్యాక్స్ రకరకాల డిపార్ట్మెంట్ల ద్వారా నోటీసులు ఇస్తూ వాడుకుంది. దీనిలో బీజేపీ పాత్ర లేదంటారా? 100% ఉంది. సో తెలుగుదేశం పార్టీని అష్టదిగ్బంధనం చేయడంలో ఇటు కేసీఆర్, అటు బీజేపీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి అది కాస్త సాయంగా ఉపయోగపడింది, ఎక్కువ సీట్లు వచ్చాయి. అలా ఎందుకు అది ఆ పరిస్థితి వచ్చింది? టీడీపీకి ప్రత్యేక హోదా అడిగారు కాబట్టి మేము ఇలా చేశామని చెప్పి బ్లాక్ మెయిలింగ్ అనమాట. జీవీఎల్ నరసింహారావు గారి కామెంట్స్ ఇంకేం కాదు, బ్లాక్ మెయిలింగ్. ఇప్పుడు అదే తరహా బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్, నాయన నీకు తెలుసు 2019 ఎన్నికల్లో టీడీపీని ఏం చేశామో నీకు తెలుసు, నిన్ను కూడా అలాగే చేస్తాము నువ్వు ప్రత్యేక హోదా అడిగితే అని జీవీఎల్ గారి మాటల్లో అర్థం. చూసారా, బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ బీజేపీ ఎంత దారుణంగా చేస్తుంది అనడానికి ఇవే ఉదాహరణ, ఈ కామెంట్లే ఉదాహరణ. ప్రత్యేక హోదా అడగకూడదన్నమాట, అయ్యే రాజకీయ పార్టీ అయినా అడగకూడదు. సో ఇక నెక్స్ట్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ ఎందుకు తలదూర్చాల్సిన అవసరం ఏమిటి, ఎందుకు తలదూరుస్తుంది అని చెప్పుకోవాలంటే బీజేపీ యాక్చువల్లీ రాజకీయంగా బలంగా ఉన్నది ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రమే, ఎందుకంటే అక్కడ మత సెంటిమెంట్ ఎక్కువ కాబట్టి. దక్షిణాది రాష్ట్రాల్లో మత సెంటిమెంట్ ఉండదు, కులాల సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ బీజేపీ పప్పులు ఉడకవు. కానీ కర్ణాటక లాంటి రాష్ట్రంలో బీజేపీ ఎందుకంటే బలంగా ఉంది, కర్ణాటకలో కులము మతము ఒకటే, కర్ణాటకలో 18 నుంచి 20% వరకు లింగాయత్ అనే కులం ఓట్లు ఉంటాయి. ఆ లింగాయత్ అనేది మాకు ఒక మతంగా ప్రకటించాలి, మేము ఒక సెపరేట్ మతం మాది అని చెప్పి లింగాయత్లు కొన్నేళ్ల నుంచి ఆందోళన చేస్తున్నారు. వాళ్ళ ఆందోళనకు బీజేపీ మద్దతు పలుకుతుంది. అలాగే కర్ణాటకలో ఉన్న మఠాలు, దేవుడి మఠాలు, దేవుడి మాన్యపీఠాలు, మఠాలు అంటారు కదా, అవన్నీ కూడా ఈ లింగాయత్ కులానికి సంబంధించినవి. ఈ లింగాయత్ కులమే ఒక మతంగా అవతరించి, మఠంగా అవతరించి కర్ణాటక రాజకీయాలను శాసిస్తుంది. వాళ్ళకు మద్దతుగా బీజేపీ ఉంది, బీజేపీకి మద్దతుగా ఈ కులం ఉంది కాబట్టి కర్ణాటక రాజకీయాల్లో బీజేపీ నెట్టుగా ఆగలుగుతుంది. అంటే అక్కడ మతం సెంటిమెంట్ రాజేయగలిగింది. కానీ ఏపీలో కానీ, తెలంగాణలో కానీ, తమిళనాడులో కానీ, కేరళలో కానీ మతం రాజకీయాలు మతం పప్పులు ఉడకట్లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో మత రాజకీయాలను పక్కన పెట్టేసి కుల రాజకీయాలను, అలాగే ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయడం ద్వారా, ఇప్పుడున్న ప్రాంతీయ పార్టీని టీడీపీని దెబ్బతీశారు,
రేపొద్దున వైసీపీని దెబ్బతీస్తారు, ఇలా ఇక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయడం ద్వారా నష్టం చేయడం ద్వారా తాము ఎదగాలి అనే వ్యూహంలో బీజేపీ ఉందన్నమాట. అందుకే జీవీఎల్ నరసింహారావు గారు, సోమవీరరాజు గారు వాళ్ళ వ్యాఖ్యల అంతరార్థం చూసుకుంటే అదే ఉంటారు. అందుకే వాళ్ళు రెండు రకాలుగా మాట్లాడతారు, వైసీపీని తిడతారు, వైసీపీని పొగుడుతుంటారు కదా అప్పుడప్పుడు. సీరియస్ పొలిటికల్ టాపిక్స్ని కొంచెం సటైరికల్గా కొంచెం ఫన్ జోడించి అందించడానికి ప్రయత్నిస్తున్న ఈ కొత్త ఛానల్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్లు చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.